హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మనం శారీకి కూర్చులో ఎలా వేసుకోవాలో చూద్దాం ఇది వెంకటగిరి పట్టు శారీ అనమాట సో టూ కలర్ కాంబినేషన్స్ ఉంది పింక్ అండ్ రెడ్ సో నేను టూ కలర్ కాంబినేషన్స్తో సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను ఇవ్వండి ఇవి వన్ ట్వంటీ ఫైవ్ స్ట్రింగ్స్ అనమాట ఇలాగా తీసుకొని ఒక ఎడ్జ్ అనమాట గ్లూతో కొంచెం బ్లూ అప్లై చేస్తే ఒకదానికోటి ఫిక్స్ అయ్యి అలా ఉంటాయి అన్నమాట సిల్క్ థ్రెడ్ టూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాను పింక్ అండ్ రెడ్ సో అవి అనమాట నెక్స్ట్ వైట్ కలర్ బీడ్స్ తీసుకున్నాను పర్ల్స్ ఇలాగో నీళ్లు తీసుకొని కాటన్ థ్రెడ్ని ఫోర్ లైన్స్ వేసుకోవాలి వేసుకున్నాక ఒక ఎడ్జ్ని ఇలాగా చూపించిన విధంగా లాక్ చేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ లాక్ వేసుకోవాలండి సో స్ట్రాంగ్గా ఉంటుంది ఒకసారి వేసేసి వదిలేయకూడదు ఇప్పుడు వైట్ కలర్ పాల్ బీడ్స్ని తీసుకొని ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి టూ బీడ్స్ ఇవి ఎంఎం బీడ్స్ అనమాట కొంచెం బిగ్ సైజు ఇలా ఫస్ట్ టూ బీడ్స్ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు చిన్న సైజ్ బీడ్స్ తీసుకోవాలి ఇవి షుగర్ బీడ్స్ నెక్స్ట్ సైజ్ అనమాట సో ఇవి తీసుకున్నాను ఇవి కూడా పర్ల్సే సో శారీలో ఎక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ లేదు కాబట్టి నేను అన్ని సిల్వర్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాను సో ఇలా సిక్స్ పర్ల్స్ వరకు వేసుకొని అంటే ఇన్ని పర్ల్స్ అని కాదు ఆ బిగ్ పర్ల్ తీసుకున్నాం కదా దాని చుట్టూ రౌండ్గా ఫామ్ అవ్వడానికి ఎన్ని బీట్స్ అయితే పడతాయో అన్ని వేసుకోవాలి వేసుకొని ఇలాగా ఒక బీడ్ వదిలేసి ఇంకో బీడ్ నుంచి ఇలా నీడిల్ని తీసుకోవాలి ఇప్పుడు ఇలా చూపించిన విధంగా ఒక హాఫ్ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది వైట్ బీడ్స్తో నెక్స్ట్ ఇంకొక బిగ్ బీడ్ని తీసుకోవాలి ఇలా తీసుకున్నాక పక్కనే ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కూడా కాదు పావు ఇంచ్ వచ్చే విధంగా ఉంటుందన్నమాట ఇలా చూసారు కదా సో ఇలా దగ్గరగా పెట్టి చూసుకొని అక్కడ కూడా ఇలా చూపించిన విధంగా ఒక నాట్ వేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ లాక్ చేసుకోవాలి థ్రెడ్ని టూ త్రీ టైమ్స్ ఇలా లాక్ చేసుకోవడం వల్ల విడిపోకుండా ఉంటుంది అనమాట ఎప్పుడైనా ఒక సింగిల్ నాట్ వేసుకున్నాం అనుకోండి తెగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అందుకని ఇలాగా టూ త్రీ టైమ్స్ నాట్ వేసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచ్ గ్యాప్తో ఇలాగ ఇంకొక సేమ్ వైట్ కలర్ బీడ్స్తో ఫ్లవర్ని ఫామ్ చేసుకోవాలి నేను వన్ ఇంచ్ గ్యాప్తో తీసుకున్నాను మీకు కావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో కూడా వేసుకోవచ్చు టూ ఇంచెస్ గ్యాప్తో కూడా వేసుకోవచ్చు కొంచెం దూరంగా ఉంటుంది నేనైతే కొంచెం దగ్గరగా వేసుకుంటున్నాను సేమ్ మనం ఫస్ట్ అయితే ఎట్లా అయితే త్రీ బీడ్స్ని యూజ్ చేసి ఇలా ఫ్లవర్ని ఫామ్ చేసుకున్నామో అదే విధంగా వన్ వన్ ఇంచ్ గ్యాప్తో మొత్తం ఫ్లవర్స్ని ఫామ్ చేసుకోవాలి మనకి ఇలా వన్ వన్ ఇంచ్ గ్యాప్తో మొత్తం నేను ఫ్లవర్స్ని ఫామ్ చేసుకున్నాను చూసారు కదా సేమ్ మన శారీకి మ్యాచింగ్ వేసుకోవడం వల్ల లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట సేమ్ కలర్స్ ఉన్నవా ఉన్న కలర్స్ని మనం తీసుకోవాలి ఇప్పుడు ఇలా రెడ్ అండ్ పింక్ కాంబినేషన్స్తో నేను వన్ ఫిఫ్టీ స్ట్రింగ్స్ ఇలా తీసుకున్నాను కదా దీన్ని ఇప్పుడు చూపించిన విధంగా కింద వైట్ బాల్ బీడ్ ఉంది కదా దానిలోంచి ఇలా థ్రెడ్ని తీసుకోవాలి మీకు ఇంకా ఎక్కువగా లావుగా కావాలంటే టూ హండ్రెడ్ స్ట్రింగ్స్ అలాగే టూ ఫిఫ్టీ స్ట్రింగ్స్ కూడా మీరు తీసుకోవచ్చు చూసారు కదా ఇలా లాగి కొంచెం పట్టుకొని మనం సిల్వర్ కలర్ థ్రెడ్తో నేను దీన్ని టై చేసుకుంటున్నాను ఎందుకంటే గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా ఉంటుంది గోల్డ్ కలర్ థ్రెడ్తో కూడా టై చేసుకోవచ్చు కాకపోతే కాంబినేషన్ చూసుకొని మీరు చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ సిల్వర్ కలర్ ఉంది కాబట్టి నేను సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను ఇలా మనం దీన్ని కూడా ఫోర్ ఫైవ్ టైమ్స్ చుట్టూ తిప్పి మనం ఇలా లాక్ చేసుకోవాలి ఇలా లాక్ చేసుకున్నాక ఇలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి మీకు ఇంకా పొడుగ్గా కావాలంటే కూడా ఉంచుకోవచ్చు నేనైతే ఈ సైజ్ సరిపోతుందని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా ఉంటుందన్నమాట సో అంత హైట్ ఉండే విధంగా ఉండి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకున్నాను ఇలా ఈక్వల్ వచ్చే విధంగా కట్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాను కదా నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ తీసుకొని ఎలాగ వేసుకోవాలి పింక్ అండ్ రెడ్ ఎలాగ ఆల్టర్నేట్ కలర్ కాంబినేషన్స్ వేసుకున్నాను మీకు ఇలా వద్దు అనుకుంటే సేమ్ కలర్తో కూడా మీరు చేసుకోవచ్చు సింగిల్ కలర్తో సో నేను ఇలా టూ కలర్స్ని తీసుకున్నాను సేమ్ ఏ విధంగా అయితే ఫస్ట్ టాజిల్ని టై వేసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా టై చేసుకోవాలి ఇలా మొత్తం శారీ అంతా వన్ బై వన్ టాజిల్స్ అనేవి టై చేసుకుంటూ వెళ్ళాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు వన్ బై వన్ ఇలా మొత్తం మనం శారీని టాజిల్స్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్